రేపు ఎల్లుండి ఎన్నికలు వస్తున్నాయన్నట్టుగా పెద్ద ఎత్తున అడావిడి జరుగుతున్న నేపథ్యం ఈ పరిస్థితుల్లోనే లోకేష్ గారి పాదయాత్ర ఒక పక్క సాగుతుంటే వారాహితోటి యాత్రకి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. దీనికి ఆవిర్భావ దినోత్సవ వేదిక ఆ స్టేజ్ మీద దీనికి సంబంధించి పొత్తుల అంశం చెప్తారో లేకపోతే ఎప్పుడు ఆయన ప్రజల్లోకి వస్తారన్న చెప్తారన్నది క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నది. ఏదైనప్పటికీ కూడా ఎవరు ఎక్కడ ఎలా వచ్చినా Y0 175 అంటూ వైసీపీ దూసుకుపోతున్న నేపథ్యం ఈ వయసుపై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగుతాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు అద్దేపల్లి శ్రీధర్ గారు, వైసీపీ సీనియర్ నాయకులు మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. సుందరపు విజయ్ కుమార్ గారు జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. సయ్యద్ రఫీ గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా విజయ్ కుమార్ గారు వేషం తీసుకుందాం. విజయ్ కుమార్ గారు నమస్తే. విజయ్ కుమార్ గారు ఏంటి రేపటి నుంచి మంగళగిరిలో ఫుల్ అడవడి ఉన్నట్టున్నది, ఒక 2-3 రోజుల పాటు మీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బీసీలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు, సమీక్షలు నిర్వహిస్తున్నారు, జెండా అజెండా ఏ రకంగా ఉండాలన్న దాని మీద వ్యూహాలు రచిస్తున్నారట, ఏం జరుగుతుంది? వరం గారు మీకు అలాగే ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలకి 99 వీక్షలు అందరికీ నమస్కారం అండి. అవునండి, మా షెడ్యూల్స్ ఏవో ఉన్నాయి ఆ షెడ్యూల్ ప్రకారంగా అంటే బీసీలు ఇంకా ఎలక్షన్ ఇయర్ వచ్చింది కాబట్టి మేము ఏం చేయాలి అనే దాని మీద ఒక ఆల్రెడీ ఒక వారం నుంచి కమిటీ మాట్లాడుతుంది, కమిటీ వేశారు, కమిటీ మాట్లాడుతుంది. ఫైనల్గా రేపు పవన్ కళ్యాణ్ గారితో కూర్చొని చర్చించుకుంటాం. ఏంటి బీసీలకి ఏం చేద్దామనండి, అంటే గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదు, కొత్తగా ఏమైనా జనసేన చేస్తుందన్న హామీయా, ఏంటి ఆ అజెండా ఏంటి? అంటే అందరూ అన్ని పార్టీలు చేసేసినప్పుడు వాళ్ళు పూర్తిగా డెవలప్ అయిపోవాలి కదండి, ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ పూర్తిగా డెవలప్ అయిపోవాలి. ఎక్కడో గ్యాప్లు ఉన్నాయి, వాళ్ళు ఏమున్నాయా ఏంటి ఏంటి అనే దాని మీద చర్చించాం. బెటర్గా వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసం మేము ఏవైతే మరి పాలసీస్ మీద రావాలి, ఏవైతే మేము చెయ్యాలనే దాని మీద మేము ఒక చర్చ జరుగుతూ ఉంది. చర్చ జరిగినప్పుడు బెటర్మెంట్ బెటర్గా ఏం చేయాలి, బెటర్మెంట్ ఏం చేయాలి, బెస్ట్ ప్లేస్లో వాళ్ళని ఎలా పెట్టుకుంచాలనే దాని మీద మేము దృష్టి సారించాం. ఓకే, ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు అదంతా సాఫీగా సాగుతుందా, ఏదో ఇప్పటంలో కొద్దిగా డేంజర్ బెల్స్ మోగించారు, మచిలీపట్నం ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక రెడ్ సిగ్నల్లో ఉంటుంది, ఆ భూములు ఇవ్వకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు, మీ ఆవిర్భావ శివ సదస్సును కూడా అడ్డుకుంటారు అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియా ప్రచారం అవుతున్న నేపథ్యం? అడ్డుకోకపోతే వాళ్ళు వైసీపీ వాళ్ళు కాదు, అడ్డుకుంటేనే కదా వైసీపీ వాళ్ళు, మనం 4 సంవత్సరాలు చూసాం కదా. అడ్డుకోకపోయారు అనుకోండి, అమ్మ వైసీపీ వాళ్ళు మారిపోయారు అని అనుకోని మాకందరికీ విచిత్రం అనిపిస్తుంది. అడ్డుకుంటున్నారు కాబట్టి యాజ్ యూజువల్, అది కూడా మేము మ్యాప్ కూడా ఇప్పటం మ్యాప్ కూడా చూపించాం. అప్రోచ్ రోడ్ 20 ఫీట్, ఎగ్జిట్ రోడ్ 22-50 ఫీట్, ఇక్కడికి వచ్చి ఊర్లో మాత్రం 120 ఫీట్ అలా ఉంటుంది. సో ఏంటంటే అక్కడ ఇచ్చిన రైతులకి వాళ్ళని జడిపించాలి, ఇప్పటం పరిస్థితి ఏమైందో మీ గతి అదే గతి జరుగుతుంది అని చెప్పి వాళ్ళ అహంకార ధోరణి, అధికార దుర్వినియోగం ఇవన్నీ కూడా చూపిస్తున్నారు. అయితే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే డే 1లోనే వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి భయపడే పరిస్థితి నుంచి ఈరోజు వాడవుడు మమ్మల్ని జరిపించడానికి ఏదైతే అవుతుందని చెప్పి ముందుకు అడిగేసే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఎవడు ఇంకా మహా అంటే ఇంకొక సంవత్సరం, అది కూడా మధ్యలో తుమ్మిన తగ్గిన కూడా ఊడిపోయే ప్రభుత్వం అనే పరిస్థితుల్లో ఈరోజు ప్రజలంతా దీని మీద ఉన్నారు. ఇచ్చే ముందు అందరికీ తెలుసండి, ఇక్కడ బతకాలి అంటే అయితే ఎదిరించాలి లేకపోతే బానిసలుగా బతకాలి, ఈ రెండే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉందనేది ఎప్పుడో తెలుసు. సో ఆపోజిషన్ పార్టీకి ఒక ఏదైతే ల్యాండ్ ఇచ్చారు అంటే వాళ్ళు ఎదిరించే కదా ఇస్తారు, మళ్ళీ దానికోసం కొత్తగా ఇప్పటంలో మళ్ళా వెళ్ళి ఇల్లులు కొట్టి అవి కొట్టి ఈ కొట్టి అనే పరిస్థితి అయితే అది హాస్యాస్పదం. వాళ్ళు అహంకార ధోరణి, వాళ్ళకి తెలియదేమో, వాళ్ళు కళ్ళు మూసుకొని ఇచ్చేస్తున్నారేమో. అందరూ ప్రిపేర్ అయిపోయి ఉన్నాం, అందరూ ప్రజలు కూడా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు, దాన్ని బేస్ చేసుకుని ప్రజలు కూడా వాళ్ళు ముందుకు అడుగులేస్తున్నారు. ఏం ప్రిపేర్ అయిపోయారండి, దేనికి ప్రిపేర్ అయిపోయారు? వీళ్ళ హెరాస్మెంట్లకి, వైఎస్ఆర్సీపీ పార్టీ హెరాస్మెంట్లకి, అధికార దుర్వినియోగానికి, ఇష్టానుసారమైన ఇష్టారాజ్యంగా చేసే దీనికి, వీటికి ఆల్రెడీ ప్రజలు డైరెక్ట్గా రెడీగానే ఉన్నారు.
రేపనే రోజు కూడా డెఫినెట్ గా ఉంటది ఎందుకంటే మాకు తెలుసు కదా మేము ఎయిర్‌పోర్ట్ ఇప్పుడు నేనే ఎస్పెషల్లీ నేను చూసుకున్న ఎయిర్‌పోర్ట్ లో ఆ రోజు నేను బయటే లేను కానీ నేను ఏదో రోజు ఏదో హత్య చేసినట్టు నా మీద శిక్షలు పెట్టి నానా ఆగి పడిపోయి నాయన ఇది చేసేసి నన్ను తీసుకెళ్లి లోపలేసి ఇష్టానుసారంగా ఇది చేసి హ్యాండిల్ చేసి చేశారు ఈ రోజు కూడా మేము ఎయిర్‌పోర్ట్ లోకి వెళ్తే అక్కడ మా వెనకతలో 10 మంది పోలీసులు ఎక్కడ తిరిగితే అక్కడ 10 మంది పోలీసులు ఏంటి విజయ్ కుమార్ గారు ఏంటి రోజా గారి మీద హత్య ప్రయత్నం మీరు చేసినట్లుగా పెట్టారా కేసులో అవును మేమందరం చేసినట్టు పెట్టారు కదా మా మీద కేసు అదే కదా ఏమండి మాకు ఆరోగ్యం బాగోలేదని చెప్పినా కూడా తిన్నంగా తీసుకెళ్లి లోపలేసి 7 రోజులు మాకు బెయిల్ వచ్చినంత 7 రోజులు పట్టింది కదా హత్యా ప్రయత్నం జరిగిందండి వాళ్ళ దీని మీద వాళ్ళు చెప్పే కథను హత్యా ప్రయత్నం జరిగిందంట అక్కడ లేనోళ్ళు కూడా ఎక్కడో ఇంట్లో కూర్చున్న లేడీస్ ని కూడా